అప్పు ఎప్పటికైనా ముప్పు అంటారు పెద్దలు, అడగంగానే ఇస్తుండ్రు కదా అని అప్పు తెచ్చి మంచి బంగ్లా కట్టుకొని మంచి కార్ల తిరిగితే ఏం ఫైదా? అసలు మిత్తి కట్టలేక అరిగోస అవుతుంది. మిత్తి వస్తుంది కాబట్టి ఇచ్చేటోళ్ళు ఎట్లయినా ఇస్తారు, అవసరమైతే ఉబ్బిస్తారు కూడా. కానీ కట్టేటప్పుడు మనకే సుక్కలు కనబడతాయి, గందుకే ఎంతుంటే గంతలు ఎల్ల తీసుకోవాలి. అంతేగాని ఎచ్చులకు పోయి ఎల్లెల్ కలవడొద్దని చెప్తుంటారు. అది ఇల్లు సంసారమైనా రాష్ట్రం ఏలువడైనా. తెలంగాణ సర్కార్ కథ ఎట్లున్నదంటే పాత అప్పులు తీరుస్తానికి కొత్త అప్పులు తేవాలే. రేవంత్ రెడ్డి సార్ సీఎం అయిన కాంచెల్లి మొన్నటిదాకా 6 నెలల్లో తెచ్చిన అప్పు 25,118 కోట్లు, కట్టిందేమో 38,040 కోట్లు. అంటే కిందనో మీదనో వాడి 13,000 కోట్లు ఎక్కువనే కట్టినట్టు. అసలు మిత్తిలకే దినా 100 కోట్ల దాకా పోతున్నాయంటే చూడండిగా, గిట్లయినాక సంసారం నడిచేది ఎట్లా? కొత్త పథకాలకు పైసలు ఎట్లా? కుండలు ఉంటేనే కదా గంటలకు వచ్చేది. అయినా కూడా ఏదాపద్దని ఇయ్యవలసిన ఇస్తున్నారు ఎట్లనో అట్లా చదిరి. చేసిన అప్పులు కంటే కట్టిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్ చాలా ఎక్కువ, 36,000 కోట్లు. ధనిక రాష్ట్రంగా వచ్చిన తెలంగాణను కేసీఆర్ గారు చేతిలో పెడితే బంగారు తెలంగాణ చేస్తాను, ఏం తక్కువ 7 లక్షల కోట్ల అప్పులల్లో ముంచేండు. కొన్ని డైరెక్ట్ గా తీసుకుంటే, కొన్ని కార్పొరేషన్ల పేరు మీద తెచ్చిన బాకీలకు మిత్తిలకు కట్టేదానికి కొత్త బాకీలు, ఈ బాకీలకు మళ్ళా బాకీలు, మొత్తం ఇదే కథ. ఇవి జాలయాన్ని సిటీ శివాలరా ఎకరాలకెకరాలు భూములు తూర్పాలో పట్టేరే. మళ్ళా డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టింది లేదు, అందరికి దళిత బంధు ఇచ్చింది లేదు, నిరుద్యోగ భృతి ఇయ్యనే లేదు, బీసీల లోన్లు నడిమిట్లనే ఆపే. 100 కోట్లు తెచ్చి కాళేశ్వరం కడితే మేడిగడ్డ కాడ పిల్లలు ఉంగే, అన్నారం కాడ బుంగల్ వాడే, సుందిల సక్కదనం బయట వాడవట్టే. ఎవ్వల మాటినకుట ఆత్రమాత్రం ఛత్తీస్గఢ్ కెళ్ళి కరెంటు కొనుకొచ్చి ఆగమాగం పవర్ ప్లాంట్లు కట్టబోతే 81,000 కోట్ల అప్పు మీద వాడే. గొల్ల కుర్మలను శ్రీమంతులను చేస్తామని స్కీమ్ల స్కామ్ జరిగితే 4,000 కోట్ల నష్టం అనవట్టేరే. గుట్టలకు రాళ్లకు రప్పలకు వెంచర్లకు కోలపారాలకు ఇటుక బట్టీలకు కూడా రైతు బంధు పేరు మీద 1,000 కోట్లు గుమ్మరిచ్చారు గొప్పలు చెప్పుకుంటా. ఓ ఇట్లా చెప్పుకుంటే పోతే బొచ్చాడున్నాయి. ఒక్కొక్కటి సగ పెట్టుకుంటా ఈ సర్కారేమో సంసారం ఎదుతుంటే 15 లేలినోళ్ళు 6 నెలలకి 6 సిందమామలేమాయ 7 సూర్యులేమాయని చెంగడం బింగడం ఎగురుతురు అన్నట్టు.